హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మణికంఠ అయితే ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. అసలు ఏం జరిగింది, ఎలిమినేషన్ ఎట్లా జరిగింది, ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాము. తర్వాత గౌతమ్ ఎలిమినేట్ అవ్వాల్సింది, మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ చేసేసుకున్నాడు, నేను వెళ్ళిపోతా అన్నాడు, ఎంత చెప్పినా వినలేదు, వెళ్ళిపోయాడు. సో మరి గౌతమ్ వెళ్ళిపోతాడు కాబట్టి అని క్లియర్గా లాస్ట్ రౌండ్లో గౌతమ్కి రెడ్ కలర్ వచ్చేస్తుంది. సో మణికంఠ గౌతమ్ చాలా కన్విన్స్ చేస్తాడంటే ఆయన కూడా మణికంఠ వెళ్ళకుండానే నేను వెళ్ళిపోతాడంట. సో గౌతమ్ ఇంట్లో ఉన్నాడు. సో మరి గౌతమ్ ఆట ఎట్లా మారబోతోంది, గౌతమ్ ఎట్లా ఫీల్ అవుతాడు, అంటే ఎలిమినేట్ అవ్వాల్సిన క్యాండిడేట్ని కాబట్టి ఉన్నాను అని ఎట్లా తన తాను ఇదా అయిపోతాడు, మరి ఏంటి, మరి యష్మి ఎట్లా ట్రీట్ చేస్తుంది, యష్మికి అసలు ఇష్టం లేదు ఈ లవ్ ట్రాక్ అనేది. సో మరి యష్మి ఎట్లా ఫీల్ అవుతుంది, అంటే ఏదున్నా చెప్పేశా నిన్న చెప్పింది కదా ఎపిసోడ్లో, మరి ఆమెనైతే అటు ఇటు అనకుండా డైరెక్ట్గా లేచి వెళ్ళిపోతుంది. సో మరి ఆమె బిహేవ్ ఎట్లా చేస్తుంది, ఎట్లా తక్కువ ఓటింగ్స్ ఉన్నాయని చెప్పేసి పక్కన పెట్టేస్తుందా, నిన్నైతే పక్కన పెట్టేసినట్టుగా చెప్పలేదు, వాళ్ళకి చెప్పింది ఇట్లా ఇట్లా అన్నాడు, ఇట్లా క్రష్ అవుతుంది అన్నాడు అని చెప్పి చెప్పేసింది. సో మరి ఇంకా ఆట అంటే తను హౌస్లో ఎట్లుంటాడు, హౌస్ మెంబర్స్ హౌస్ మేట్స్ ఎట్లా బిహేవ్ చేస్తారు తనతోని, ఇదంతా అయితే డిస్కస్ చేసుకుందాము. గౌతమ్ ఆట ఎట్లా మారబోతుంది, అట్లే మణికంఠ ఎలిమినేట్ అయ్యాక అసలు బిగ్ బాస్ సరిగా చూస్తారా, బిగ్ బాస్ వ్యూవర్స్ చాలా మందికి మణికంఠ అంటే ఇష్టం, మరి అది ఎట్లా టీఆర్పీ పడిపోతుందా, పెరుగుతుందా, మరి రీఎంట్రీ ఉంటుందా ఉండదా అనేది అయితే కంప్లీట్గా డీటెయిల్గా చూద్దాము. సో మనకు లాస్ట్ 3 ముగ్గురు ఉన్నప్పటి నుంచే మనకు మణికంఠకు చెప్తానే ఉంటారంట, ఏంటి నువ్వు ఇంకా అదే పొజిషన్లో ఉన్నావా, వెళ్ళిపోతావా ఉంటావా అంటే వెళ్ళిపోతానే అంటాడంట. సో మళ్ళా పృథ్వీ ఉన్నప్పుడు కూడా, పృథ్వీ కూడా లాస్ట్ 3, అసలు పృథ్వీకే చాలా తక్కువ ఓట్స్ వచ్చినాయి, కానీ గౌతమ్కి మరి అఫీషియల్ ఓటింగ్లో ఓటింగ్ జరగలేదా, మరి అతను బాగా లాస్ట్ టైం కూడా ఇట్లనే జరిగింది, అతనికి ఓటింగ్ అవుతుందని చెప్పి ఓట్స్ వేయలేదు చాలా మంది, కానీ అప్పుడు కూడా ఇట్లనే ఎలిమినేట్ అయిపోయాడు. సో ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇంకా గౌతమ్ మెగా చీఫ్ అయ్యాక 2 అవర్స్ టైం కాబట్టి 2 అవర్స్లో ఎంత గుద్దారు అంత గుద్దారు అనుకుంటా ఓట్స్. సో గౌతమ్కి అయితే ఓట్స్ పడలేదు, లీస్ట్లోనే ఉన్నాడు. ఖచ్చితంగా బాటంలో పృథ్వీ అండ్ గౌతమ్ ఉండాలి, కాకపోతే మణికంఠ అని అప్పటికన్నా తన మనసు మార్చుకుంటాడేమో అని బాటమ్ 2 వరకు ఉంచాడు, కానీ బాటమ్ 2లో లేడు ఖచ్చితంగా మణికంఠ, టాప్ నుంచి 3 పొజిషన్లోనే ఉన్నాడు. ఖచ్చితంగా చాలా ఓట్స్ అయితే పడ్డాయి. సో పృథ్వీ ఉన్నప్పుడు అడిగినా కూడా లేసారి వెళ్ళిపోతా, పృథ్వీ వెళ్ళినాక కూడా లేసారి వెళ్ళిపోతా, తర్వాత అంకెల్ లెక్క పెట్టంట 4 సార్ అప్పుడు కూడా వెళ్ళిపోతా, లాస్ట్ గౌతమ్ కూడా గౌతము లీస్ట్ ఇట్లా బాయిలో ఇట్లా చేరుతా ఉంటారు బకెట్, అప్పుడు కూడా మణికంఠకి గ్రీన్ వచ్చింది, అప్పుడు కూడా నేను వెళ్ళిపోతా అన్నాడు. గౌతమ్ కూడా చాలా మంచివాడు, యాక్చువల్గా అతను కూడా చెప్పినా కూడా వినకుండా మణికంఠ అయితే నేను వెళ్ళిపోతా అని హ్యాపీగా నవ్వుకుంటూ అయితే వెళ్ళిపోయాడంట, ఎంత చెప్పినా వినలేదట. అయితే హౌస్ మేట్స్ ఓటింగ్ చేశారంట, ఒక 13 మెంబర్స్లో 3 మెంబర్సే మణికంఠ ఉండాలని, ఇక మిగతా వాళ్ళంతా మణికంఠ తనకు హెల్త్ ఇష్యూ, హెల్త్ బాగాలేదు కాబట్టి, మానసికంగా బాగాలేదు కాబట్టి వెళ్ళిపోతేనే బెటర్ అని చెప్పారంట అందరూ. ఒక 3 నైని నబీలు, ఇంకొకరు ఎవరో 3 మాత్రమే అతడు ఉండాలన్నట్టుగా చెప్పారంట. ఇంకా హౌస్ మేట్స్ డెసిషన్, తన డెసిషన్ ప్రకారం వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒకటి ఏంటంటే మణికంఠను ఉంచచ్చు కొన్ని రోజులు, కాకపోతే గుండె నొప్పి అదని అని చెప్పడం వల్లనే పంపించేశారు, ఇన్ కేస్ ఏదన్నా అయితే వీక్గా ఉన్నాడు, బక్కగా ఉన్నాడు, మెంటల్ స్ట్రెంగ్త్ లేదని చెప్పేసి పంపించేశారని అంటున్నారు. కానీ నాకైతే ఎందుకో నాకు ఏదో ఒక మూలలో ఒక పాయింట్ ఉంది, ఖచ్చితంగా మంచిగా కౌన్సిలింగ్ చేసి పంపిస్తే బాగుండేది అని నాకు అనిపించింది. మరి చాలా మందికి ఏమో, చాలా మంది రివ్యూవర్స్ కూడా మణికంఠకి అగేనిస్ట్గానే మాట్లాడుతున్నారు, కానీ నాకు అట్లా అనిపించట్లేదు. ఎందుకంటే తన మిస్టేక్స్ కూడా ఉన్నాయి, అందరూ మిస్టేక్స్ చేశారు, ఎవరు తప్పు చేయని వాళ్ళు ఎవరు లేరు హౌస్లో. ఇప్పుడు నిఖిల్ పరంగా నిఖిల్ కొన్ని మిస్టేక్స్ చేశాడు, పృథ్వీ పరంగా పృథ్వీ, యష్మి కూడా చాలా నెగిటివ్ ఉండే, మణికంఠాలు కూడా అట్లా కొన్ని నెగిటివ్ ఉన్నాయి, కానీ వెళ్ళిపోయేంత నెగిటివ్స్ అయితే లేవని నా అభిప్రాయం. బట్ అందరూ ఏమనుకుంటున్నారంటే కొంత పిచ్చి పిచ్చిగా కామెంట్స్ పెడుతున్నారు, నువ్వు కూడా మణికంఠలాగా సైకో అంట, వాడెవడో పెట్టాడు, ఏంటి అసలు మణికంఠలాగా సైకో ఏంటి, నీకు నచ్చకపోతే చూడు, నచ్చకపోతే చూడకు, నచ్చితేనే చూడు, నేను నా తమ్నేల్ పైన మీకు అర్థమైపోతుంది, మొత్తం చివరి వరకు చూసి మీ ఒపీనియన్ చెప్పండి, అంతేగాని
ఇప్పుడు నా నన్ను ఇర్రెస్పెక్ట్ గా మాట్లాడితే నేను కూడా ఇర్రెస్పెక్ట్ గా మాట్లాడాల్సి వస్తుంది. సో అట్లా పెట్టకండి, దయచేసి మీకు నచ్చకపోతే చూడకండి, కామెంట్ పెట్టకండి, నచ్చకపోతే డైరెక్ట్ దూరంగా వెళ్ళిపోండి, అంతే. వేరే వీడియోస్ చూడండి, మీకు నచ్చిన వాళ్ళ వీడియోస్ చూడండి, మీరు ఎవరికైతే పిఆర్గా ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళ వీడియోస్ చూడండి, అంతేగాని నా వీడియోసే చూడమని నేను అనట్లేదు. నాకు ఒక ప్యాషన్ ఉంది, నాకు చెప్పాలని ఉంది, నాకు పెద్దగా వైరల్ అవ్వకపోయినా నాకు ఇష్టం ఉంది కాబట్టి నేను చేస్తున్నా, అంతే. నాకు నచ్చినట్టుగా నేను మాట్లాడతాను, నాకు నచ్చినట్టుగా చేస్తాను, అంతేగాని మీరు ఇర్రెస్పెక్ట్గా కామెంట్స్ పెడితే నేనైతే అసలు తీసుకోలేను. మీకు నచ్చితేనే చూడండి, ఓకేనా? సో నాకు ఇంకా గౌతమ్ ఆట ఎట్లా అవ్వబోతుంది, మరి బిగ్ బాస్ చూస్తారా జనాలు, మరి మణికంట రీఎంట్రీ ఉంటుందా అంటే ఉండదనే చెప్తున్నారు. మేబీ మరి అసలు చూడలేనంతగా బిగ్ బాస్ ఏమైనా మారిపోతే తనని అడిగితే తను వస్తా అంటే అప్పుడు ఖచ్చితంగా రీఎంట్రీ ఉండొచ్చు, ఎందుకంటే ఏది డిసైడ్ చేయలేము, ఇదంతా మనం జస్ట్ అనాలిసిస్ చెప్పుకుంటున్నాం కాబట్టి వస్తాడా రాడా అని అయితే మనం చెప్పలేము. వచ్చినా రావచ్చు. ఇంకా ఆదిత్య, హోమినియా, సోనియా వీళ్ళందరూ కూడా రీఎంట్రీ ఉంటుందంటున్నారు, ఉండవచ్చు ఉండకపోవచ్చు కూడా, ఎందుకంటే చాలా మంది ఇప్పటికైతే హౌస్లో ఉన్నారు. మరి ఇప్పుడు సోనియా రీఎంట్రీ వస్తే కూడా బాగుంటుంది, ఎందుకంటే వీళ్ళంతా ఒక్కటయ్యారు కదా, ప్రేరణ, పృథ్వీ, నిఖిల్, యష్మి వీళ్ళంతా ఒక్కటిగా ఆడుతున్నారు కాబట్టి ఇప్పుడు వస్తేనే ఆట బాగుంటుంది సోనియా రీఎంట్రీ అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు నిఖిల్, యష్మి కొంచెం నెగిటివ్గానే నాకు అనిపిస్తున్నారు. ఇంకా పృథ్వీ లోపల ఏం పెట్టుకోడు, అప్పటికప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాడు. ప్రేరణ కూడా అంతే, తనకి ఏమనిపిస్తుందో చెప్తుంది, తనకి ఏదనిపిస్తే అది ఆడుతుంది, అంతేగాని మనసులో ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చాక అందరూ యష్మి నెగిటివ్ అయిందని చెప్పగానే తను మణికంటని ఏమనట్లేదు, ఇక సైలెంట్ అయిపోయింది. అంటే ఒకరు చెప్పగానే నీ బిహేవియర్ని మార్చుకుంటే అప్పుడు నీ ఒరిజినాలిటీ ఏంటి, నీ రియాలిటీ ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ప్రేరణ మాత్రం ఆహా మణికంట మని అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది, మణికంట నీకు సపోర్ట్ చేస్తున్నాం ఓకే కదా, నువ్వు మళ్ళీ మమ్మల్ని నామినేట్ చేయకు, మళ్ళీ మా గురించి చెప్పక అని చెప్తుంది. తర్వాత మణికంట గురించి మీకు అర్థమైందని హరితేజ అడుగుతుంది. అంటే ప్రేరణ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. బట్ ఈ నిఖిల్ కూడా చెప్పాడు, అంటే మా మీకు ఏమైనా అర్థమైందా మణికంట గురించి, మీకేమన్నా ఇదైందా. సో కానీ యష్మి మాత్రం టోటల్గా తన బిహేవియరే మార్చుకుంది. ఈమెంటి గౌతమ్ విషయంలో ఇప్పటిదాకా ఆమె గౌతమ్ అంటే నచ్చడు, కాకపోతే ఏదో మీద మీద ఉంది ఆమెకు, నిఖిల్ పృథ్వీ వీళ్ళతో ఉండడం అంటే ఇష్టం, గౌతమ్తో ఏదో బయట విషయాలు తెలుసుకోవడానికి క్లోజ్ అయిందని నాకు అనిపించింది. ఖచ్చితంగా ఇప్పుడు గౌతమ్ని కనుక పక్కన పెడితే పక్క ఇతని కోర్స్ తక్కువనే పక్కన పెట్టినట్టే మనకు ఖచ్చితంగా ఈ వీక్లో అర్థమైపోతుంది. ఇక నామినేషన్స్ అయితే ఖచ్చితంగా చాలా డేంజర్గా ఉండబోతున్నాయి, ఎందుకంటే హరితేజకి, నిఖిల్కి, వీళ్ళకు, మెహబూబ్కి కొంచెం నేను చెప్పింది కదా, నిఖిల్ బాగా ఫిజికల్గా ఆడాడు, మెహబూబ్ ఇట్లా పట్టించుకోడు, ఇట్లా కొన్ని నామినేషన్స్ కుండపాగిలే కొట్టే నామినేషన్ జరగబోతున్నాయంట. సో డేంజర్గా ఉండబోతున్నాయి. మరి గౌతమ్ ఎట్లా ఉంటాడు, మంచిగా ఆడతాడా, మంచిగా ఆడాడా, ఎందుకంటే తను ఆల్రెడీ ఎలిమినేటెడ్ అని అనుకుంటున్నాడు కాబట్టి ఎట్లా ఉంటుంది, ఇతని పట్ల అందరి బిహేవియర్ ఎట్లుంటుంది, కష్టంగా చులకనగా చూస్తారు, నువ్వు వెళ్ళిపోవాల్సినవి ఉన్నావు అన్నట్టుగా ఏమైనా టాపిక్స్ తీయచ్చా ఏంటి అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో మణికంట వెళ్ళిపోయాక మరి గేమ్ ఎట్లా మారబోతుంది, ఎట్లా ఉండబోతుంది చూస్తారా, జనాలు ఎట్లా ట్రీట్ చేస్తారు, టీఆర్పీ ఉంటుందా, లేదంటే మణికంట సింపతి వర్కౌట్ అవుతుంది అని బీబీ టీం కావాలని వెళ్ళిపోతా అన్న వ్యక్తిని వెళ్ళిపోనిచ్చారా, ఇంకా వీళ్ళ మధ్యలో అసలైన వార్ జరగాలి. ఇన్ని రోజులు మణికంట టార్గెట్ అయ్యాడు, ఇప్పుడు వీళ్ళకు వీళ్ళు టార్గెట్ అవ్వాలి ఖచ్చితంగా. ఈ నిఖిల్, ప్రేరణ, యష్మి, పృథ్వీ వీళ్ళలో ఏమైనా వైరం అంటే ఏమైనా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు వైల్డ్ కార్డ్స్ మీద పడతారు, వైల్డ్ కార్డ్స్ వీళ్ళ మీద పడతారు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోయినా కొద్దిగా ఎవరికి వాళ్ళకి వైరం అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్లా జరగబోతుంది. నామినేషన్స్ అయితే కుండ పగల కొట్టే నామినేషన్ అంట సూపర్గా ఉండబోతుంది ఇంకా రేపైతే. సో ఈరోజైతే ఎపిసోడ్ మరి ఎట్లా మణికంట అయితే హ్యాపీగానే వెళ్ళిపోయాడంట మనం ఎపిసోడ్ చూస్తే కానీ మనం మాట్లాడుకోలేం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.